నేను ఎమ్మెల్యేని కొత్తల్లో, కొత్త వలస మండలానికి మంచినీటి సమస్య ఉన్నది, తాగునీటి సమస్య ఉన్నది అని చెప్పి జగన్ గారిని అడిగాను. ఆ రోజు 100 కోట్లు మంజూరు చేశారు. కానీ ఇంకా కొన్ని ఏరియాలకి ఇంటింటి కొలాయి పడలేదు, తెలుసు కదా. ఎందుకు పడలేదు తెలుసా? చెప్తాను ఎందుకు పడలేదో. ఎందుకు పడలేదు చెప్తాను. ఆ రోజు 100 కోట్లు మంజూరు చేసినా కూడా కరెక్ట్గా డబ్బులు వచ్చే టైంకి కరోనా వచ్చింది. కరోనా ఎప్పుడు వచ్చిందో గుర్తుందా మీకు? 4 సంవత్సరాల క్రితం. ఇది ఏప్రిల్ 2024, ఫిబ్రవరి 2020లో కరోనా వచ్చింది. సంవత్సరాల పాటు పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఇంటికి పెన్షన్ ఇస్తుంది కూడా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే. ఈ రెండు కొనసాగాలంటే ఏ గుర్తు కూడా ఫ్యాన్ గుర్తు కూడా సార్, మిమ్మల్ని ఆఖరిగా కోరేది, నన్ను 2019లో నన్ను ఆశీర్వదించి నాకు ఒక అవకాశం ఇచ్చారు. అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ జగనన్న 2వసారి ముఖ్యమంత్రి చేయడానికి, నన్ను 2వసారి ఎమ్మెల్యేని చేయడానికి, మన బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని ఎంపీని గెలిపించడానికి మీరంతా సిద్ధమా? 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 ఓకే, థ్యాంక్ యూ. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను, శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.